టీమిండియా సూపర్ 12 దశలో తన చివరి మ్యాచ్ ని జింబాబ్వేతో ఆడిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మన జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్ మన విజయానికి ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో కొందరు అతడు ఏం చెబుతున్నారో చూశారు. మరికొందరు మాత్రం వెనుక అశ్విన్ చేసిన పని చూసి అవాక్కయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లుంటాయి కాబట్టి గుర్తుపట్టడం సులభమే, కానీ పైన వేసుకునే కోటుపై మాత్రం నంబర్ గానీ పేరు గానీ ఉండదు. కాబట్టి ఎవరిది ఏ కోటు అని గుర్తుపట్టడం కాస్త కష్టం. దీనికోసం అశ్విన్ కొత్త టెక్నిక్ కనిపెట్టాడు. ఇప్పుడు అదే వీడియోలో రికార్డ్ అయింది. రోహిత్ మాట్లాడుతున్న టైంలో వెనక వైపు ఓ చోట నిల్చుని ఉన్న అశ్విన్ తన కోటేదో గుర్తుపట్టేందుకు వాసన చూశాడు. తన కోటు అని తెలిసి దాన్ని తీసుకుపోయాడు. మరో దాన్ని అక్కడే కింద పడేశాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్ అశ్విన్ మైదానంలోనే కాదు నార్మల్ విషయాల్లోనూ టెక్నిక్స్ పక్కా యూజ్ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా భారత్ సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. 10వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.